Hello guys, welcome back to our channel Telugu Pros. Guys, ee roju aithe meeku kotta video tho mee munduku vachanu. Ee video lo entante guys, missions unde kada, ante alert pass kottaga ee roju vachindi. Ee kottaga vachina alert pass lo mission lo anamata complete chesi mee badge lo aithe okka roju lo oka 200 badges aithe meeru collect cheyochu. Aa 200 badges aithe okka roju lo ela collect cheyalane vishayanni aithe ee roju aithe meeku ee video lo explain chestanu guys. Nenaithe ఈ ముందు వీడియోలో అంటే ఇంతకు ముందు అన్నమాట ప్రీవియస్ వీడియోలో అయితే ఈ అలర్ట్ పాస్ బాగుందా బాగాలేదా ఈ అలర్ట్ పాస్ కొనొచ్చా కొనకూడదా అనే విషయాన్ని చెప్పాను గాయ్స్. ఆ అలర్ట్ పాస్ రివ్యూని చూసి మీరు ఈ ఆ వీడియో చూసి మీరు తెలుసుకోండి అలర్ట్ పాస్ కొనాలా వద్దా అని డిసైడ్ అవ్వండి గాయస్. ఇంకా చూసుకుంటే ఇప్పుడు మిషన్లో ఎలా కంప్లీట్ చేయాలనే విషయాన్ని ఇప్పుడైతే మనం చూసుకుందాం గాయస్. ఇప్పుడైతే మనం మిషన్లో పెడదాం. ఇప్పుడైతే మనం అలర్ట్ పాస్ మిషన్ ముందుగా చూద్దాం. అలర్ట్ పాస్ మిషన్లు చూస్తే గాయస్ ఫస్ట్గా ఇన్ క్లాసిక్ మోడ్ గెట్ ఇన్ టు టాప్ 10 వితౌట్ ఎనీ కిల్స్ 4 times అనమాట. అంటే క్లాసిక్ మ్యాచ్ల్లో టాప్ 10 వితౌట్ కిల్స్ అనమాట. అంటే కిల్స్ కొట్టకుండా మీరు టాప్ 10 రావాలి. అలా 4 సార్లు వస్తే 8 బ్యాడ్జెస్ వస్తాయి. ఇంకేంటంటే ఇన్ క్లాసిక్ మోడ్ 7 ప్లేయర్స్ అని అంటే ఒక మ్యాచ్లోనే 7 గురించి చంపాలన్నమాట. ఇంకా తర్వాత చూసుకుంటే డీల్ 100 మ్యాచెస్ ఇన్ అంటే 1000 డ్యామేజ్ అనమాట. ఇన్ ఒక గేమ్లో 1000 డ్యామేజ్ ఇవ్వాలి మీరు. ఇంక చూసుకుంటే ఇన్ క్లాసిక్ మోడ్ 4 మెడికిట్ అంటే ఒక గేమ్లోనే మీరు 4 మెడికిట్లు యూస్ చేయాలి, అప్పుడైతే 8 వస్తాయి. ఇంక చూసుకుంటే జిప్లైన్ అనమాట. జిప్లైన్ అయితే 1900 మీటర్స్ అనమాట యూస్ చేయాలి. జిప్లైన్ అయితే బాగా యూస్ చేస్తే 8 బ్యాడ్జెలు వస్తాయి. ఇంకా లూట్ అయితే 10 టైమ్స్ చేయాలి క్లాసిక్ మోడ్లో అనమాట. అంటే ర్యాంక్ అయినా పర్వాలేదు, అలాగైతే క్లాసిక్ మోడ్లో లూట్ బాక్స్ లూట్ ఎయిర్డ్రాప్ అయితే మీరు 10 టైమ్స్ లూట్ చేయాలన్నమాట. ఇంక చూసుకుంటే 300 సెకండ్స్ 15 టైమ్స్ అనమాట. ఒక గేమ్ దిగ్గానే 300 సెకండ్స్ మీరు గేమ్లో ఉండాలన్నమాట. అప్పుడైతే 15 టైమ్స్ అనమాట. ఇలా 300 సెకండ్స్ గేమ్లో ఉంటే మీకు అయితే 8 బ్యాడ్జెలు వస్తాయి. ఇంక చూసుకుంటే క్లాసిక్ మోడ్ యూజ్ గ్లోబల్, అంటే క్లాసిక్ మోడ్లో 20 గ్లోబల్స్ యూజ్ చేయాలి మొత్తం 8 మ్యాచ్లు అన్ని మ్యాచ్లు కలిపి. ఇంకా తర్వాత చూసుకుంటే గోల్డ్ ప్లేయర్స్తో మీరు 10 మ్యాచెస్ ఆడాలన్నమాట. అంటే మీరు గిల్డ్ మేట్స్ ఉంటారు కదా, అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళతో అయితే మీరు 10 మ్యాచెస్ ఆడాలన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే క్లాసిక్ మోడ్లో 300 డ్యామేజ్ 3000 డ్యామేజ్ ప్లేయర్లు అనమాట. అంటే 3000 డ్యామేజ్ ఇవ్వాలన్నమాట. ఇంకా తర్వాత చూసుకుంటే ఇన్ క్లాసిక్ మోడ్ కిల్ 16 ప్లేయర్స్ విత్ ఏ హెడ్ షాట్. అంటే ఇది ఉంటుంది కదా మామూలు గన్స్, ఏకే కానీ స్కార్ కానీ ఎక్సమేట్ కానీ ఇలాంటి గన్స్, ఏ రమ్ బుల్లెట్స్ యూజ్ చేసే గన్స్తో మీరైతే 16 ప్లేయర్స్ని హెడ్ షాట్ కొట్టి చంపాలి గైస్ ఈ మిషన్ అయితే. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే ఇన్ క్లాసిక్ మోడ్ రివైవ్ 12 టైమ్స్, అంటే క్లాసిక్ మోడ్లో మీరు రివైవ్ 12 టైమ్స్ ఇస్తే మీరైతే 8 బ్యాడ్జెస్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత చూసుకుంటే ఫ్రీ పాస్ చూద్దాం, ఫ్రీ పాస్ చూద్దాం. ఇప్పుడైతే ఫ్రీ పాస్ చూసుకుంటే 6 మెడికిట్స్ ఒక గేమ్లో యూజ్ చేస్తే 5 వస్తాయి గైస్. ఇంక చూసుకుంటే 12 ప్లేయర్స్ని చంపాలి క్లాసిక్ మోడ్లో, అంటే 42 ప్లేయర్స్ని చంపాలి కిల్ చేయాలన్నమాట. మనమైతే 30 మష్రూమ్స్ అనమాట. 30 మష్రూమ్స్ని మనం ఒక గేమ్లో కాదు ఎన్ని గేమ్లో అయినా తినచ్చు. ఇంకా తర్వాత చూసుకుంటే MP40 కానీ సబ్మిషన్ గన్స్ అనమాట. MP40 కానీ UMP కానీ P90 కానీ ఇలాంటి గన్స్తో 6500 డ్యామేజ్ ఇవ్వాలన్నమాట ఎనిమిదికైతే. ఇంకా తర్వాత చూసుకుంటే ట్రావెల్ 15000 మీటర్స్ అనమాట. అంటే 15000 మీటర్స్ అంటే 15 కిలోమీటర్స్ మనం పరిగెట్టాలన్నమాట. ఇంకా క్లాసిక్ మోడ్ వేర్ అంటే ఇది ఉంటుంది కదా బుష్, ఆ బుష్ చేసుకొని 2 ఎనిమిషన్ అయితే చంపాలి. ఇంకా తర్వాత మిషన్ చూసుకుంటే గైస్ 5500 షార్ట్ గన్స్తో మీరు డ్యామేజ్ ఇవ్వాలన్నమాట. M10 14 కానీ లేదంటే స్పాస్తో కానీ మీరైతే డ్యామేజ్ ఇవ్వాలి. ఇంకా తర్వాత చూసుకుంటే 16 మీటర్స్లో మీరు 15 ప్లేయర్స్ని ఈ కిల్ చేయాలన్నమాట. అంటే 16 మీటర్స్ కరెక్ట్గా మీకు ఎనిమికి మధ్య డిస్టెన్స్లో మీరు ఎనిమిని కిల్ చేయాలన్నమాట. ఆ తర్వాత మిషన్ చూసుకుంటే ఇన్ క్లాసిక్ మోడ్ కాదు ర్యాంక్ మోడ్లో 8000 డ్యామేజ్ చేయాలన్నమాట. 8000 అయితే మీరు డ్యామేజ్ చేయాలి ర్యాంక్ మోడ్లో. ఇన్ క్లాసిక్ మోడ్ కిల్ 3 ప్లేయర్స్ విత్ గ్రెనేడ్ లాంచర్ అనమాట. గ్రెనేడ్ లాంచర్ అయితే తెలుసు కదా గ్రెనేడ్ లాంచ్ అవుతుంది, అంటే గ్రెనేడ్ ఓన్లీ గ్రెనేడ్స్ కాదు అదే లాంచర్ అనమాట. దాంతో అయితే 3 ఎనిమిషన్ అయితే మనం కిల్ చేయాలి ఎనీ మోడ్ అనమాట.
5 బ్యాడ్జెస్ వస్తాయి. ఇంకా తర్వాత చూసుకుంటే పడుకొని 3 మెంబర్స్ అయితే మనం షూట్ చేయాలన్నమాట. అంటే మనం పడుకొని 3 మెంబర్స్ అయితే షూట్ చేయాలి. ఇవైతే తగ్గించాడు అనుకుంటా మిషన్లో అయితే చాలా తక్కువ ఇచ్చాడు. అప్పుడైతే 10 ఇచ్చేవాడు, ఇప్పుడైతే 3 మెంబర్స్ని చంపమని ఇస్తున్నాడు. ఆ తర్వాత చూసుకుంటే గైస్ ఇంక క్లాసిక్ మోడ్ సోలో టేక్ డౌన్ విత్, ఓహో సోలో మ్యాచ్ ఆడి ఒక ఎనిమిది అయితే మనం హెడ్ షాట్తో అయితే చంపాలి. హెడ్ షాట్ అయితే దాంతో 5 ఇచ్చేస్తున్నాడు గైస్, చాలా సింపుల్గా ఉంది. ఇంకా క్లాసిక్ మోడ్లో యూజ్ గ్రెనేడ్ టు టేక్ డౌన్ 3 ప్లేయర్స్, అంటే 3 ప్లేయర్స్ని గ్రెనేడ్స్తో మనం చంపితే 5 బ్యాడ్జులు ఇస్తున్నాడు. ఎనీ మూడ్ యూజ్ లెవెల్ 4 మష్రూమ్స్ 5 తింటే చాలు గైస్, 5 బ్యాడ్జులు అయితే ఇస్తున్నాడు. బూయాలు అయితే 10 కొడితే చాలు, ఎనీ క్లాసిక్ కార్ ర్యాంక్ 10 బూయస్ కొడితే చాలు, మీకైతే 5 బ్యాడ్జెస్ వస్తాయి. ఇంత గైస్ ఈ వీడియో, నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, జై హింద్, బాయ్ బాయ్.